ఎత్తి చేయి కొట్టు తెలుగోడా, గతమెల్తో ఘన కీర్తి కలవోడా, చేయెత్తి చేయి కొట్టు తెలుగోడా, గతమెల్తో ఘన కీర్తి కలవోడా. జాతి ఓట మెరుగని కోటని ఉరుగప్పి నేడు నిదురపోతుండాది, నిదురపోతుండాది, చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా. వీర రక్తపు ధార వారబోసిన సీమ పలనాడు నీదెరా, వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవరోడో, ఆంధ్ర బాబయ్య కూడ నీవో. అలంకరించిన పాటోతి మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు, కానీ ఇప్పుడు కానీ ముఖ్యమంత్రి గారు రోజంతా కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడతారు, ఆయన సినిమాలు చూడడు, వేరే ఏం లేవు, ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నాం, మహిళల్ని ఆదుకోవాలనుకుంటున్నాం అని చిన్నప్పటి నుంచి నాకు చెప్తా వచ్చారు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, 2014లో మన రాష్ట్ర విభజన జరిగింది, కట్టు బట్టలతో మనం బయటికి వెంటేయడం జరిగింది, ఆదాయమేమో ఒక రాష్ట్రంకి ఇచ్చారు, అప్పేమో మన నెత్తి మీద పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు 16,000 కోట్ల లోటు బడ్జెట్ మన రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు. కానీ 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ప్రజలకి ఎలాంటి లోటు లేకుండా చేసిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మన కరెంట్ వచ్చేదండి టైంకి, ఎన్నికల ముందర వచ్చేదా? మీరందరూ టీవీ సీరియల్ చూస్తే ఫుల్ టెన్షన్, ఎక్కడ కరెంటు పోతుందో మా సీరియల్ ఆగిపోతుంది, అవునా కదా? అలాంటిది ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు, అవునా కదా? ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, డ్వాక్రా సంఘాన్ని ఎలా బలోపేతం చేయాలా, ఎవరు ఊహించంగా విధంగా వీళ్ళు బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ప్రింటింటి కార్యక్రమం, తెలుగుదేశం కార్యక్రమం చేపడుతున్నారు, దాంట్లో భాగంగా మీరు తెలుసుకోండి, దాదాపు 13,000 కిలోమీటర్ల సిసి రోడ్ వేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మన నియోజకవర్గంలో రాబోయే 12 నెలల్లో 100కి 100% అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో మన డ్వాక్రా బిల్డింగ్ పూర్తి చేస్తాం, దానికి కావాల్సిన నిధులు నేను కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేస్తాం. ఎత్తి చేయి కొట్టు తెలుగోడా, గతమెల్తో ఘన కీర్తి కలవోడా, చేయెత్తి చేయి కొట్టు తెలుగోడా, గతమెల్తో ఘన